आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। रियासती वजीर ज़रा सिंह रेड्डी निरंजन रेड्डी ने कहा कि तेलंगाना में आपाशी के आबी वसाइल में इजाफे से किसानों का ज़रात के तय एतमाद में इजाफा हुआ है। उन्होंने आज जिला वनपर्ती के करीब अदुला तालाब से 52 लाख रुपए से मटपली रंगमगुड़ा नंदीमल्ला गुड़ा को आपाशी का पानी फराहम करने के लिए एक लिफ्ट स्कीम को शुरू किया। इसी तरह मटपली में 8 लाख रुपए की लागत से बनाए गए रीडिंग रूम का इफ्तिताह किया। इस मौके पर निरंजन रेड्डी ने कहा कि हुकूमत हर एकड़ तक आपाशी फराहम करने के मकसद से काम कर रही है। उन्होंने कहा कि मटपली मिनी लिफ्ट से 2000 एकड़ रकबे को फ़ायदा पहुंचेगा। तालाबों को भरते हुए इलाकों को आपाशी का पानी फराहम कर रहे हैं। సరిహద్దులోనే ఉండేటువంటి మెట్టుపల్లి రంగంగడ్డ నందిమల్లగడ్డ మెగ్యాతాండ అనేటువంటి ఈ 4 ఆవాసాలకు సంబంధించి సుమారు ఒక 2000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇక్కడ. వీళ్ళందరికీ కూడా ఏ కాలువ నుంచి కూడా ప్రవాహ కాలువ వచ్చే అవకాశం లేదు. అందుకే చెరువులు కుంటలు చెక్ డ్యాములు ఇవే ఆధారం. వాటికి కూడా నీళ్లు రావాలంటే ఏదో ఒక లిఫ్ట్ చేయాలి. అందుకని సమీపంలో ఉండేటువంటి ఒక చెరువు నుంచి ఈదుల చెరువు అనేటువంటి చెరువు నుంచి ఒక 92 లక్షల రూపాయలతోన మిల్లీ లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఇవి 5 చోట్ల 5 భాగాలకు పోయేటట్లుగా ఏర్పాటు చేశాం. ఇప్పుడు రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కూరగాయలు పండించడానికి వీళ్ళకి నైపుణ్యం ఉంది. మొదటి నుంచి కూడా కూరగాయలు పండ్లు ఇటువంటి పండిస్తారు. పట్టణానికి చెరువులో ఉంది కాబట్టి కూరగాయలు కానీ డైరీ కానీ ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకొని మంచిగా వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబాల వాళ్ళు కష్టం చేసి బతికేటువంటి వాళ్ళు ఈ నీటి ఆదరుతో వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పటికే ఒక సీజన్ కూరగాయలు పండించినారు. ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి. వేరుశెనగ కూడా పండించినారు. పంటలు ఎన్ని మొత్తం ఒక ఇంచు జాగా ఖాళీ లేకుండా మొత్తానికి మొత్తం సృష్టి చేసుకోవడానికి వాళ్ళు సన్నద్ధమైనారు. రైతాంగానికి శుభాకాంక్షలు.